సిర్పూర్ పేపర్ మిల్లులో నిన్న రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు చప్పదండి శంకర్ ప్రమాదవశత్తు విద్యుత్ స్తంభంపై నుండి కింద పడి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పేపర్ మిల్ యొక్క నిర్లక్ష్య ధోరణికి ఇంకో నిండు ప్రాణం కూడా ఇవాళ బలైంది. చాలా దారుణమైన విషయం. పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నా కూడా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇవాళ మరో నిండు ప్రాణం ఇవాళ బలైంది. ఇంత దారుణమైన విషయం ఏంటంటే ఈ సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ తర్వాత ఈ కార్మికులు ఈ పట్టణం బాగుపడుతుందని ఆశపడ్డం కానీ ఇంత దారుణమైన స్థితిలోకి నెట్టబడుతుందని ఆలోచన మాకెప్పుడూ లేకుండే కనీసం ఈ కార్మికుని కుటుంబాన్ని పరామర్శించాల్సిన ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత మరిచి ఈ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు. తప్పకుండా కార్మికుల పోరాటాన్ని మరో ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. ఈ కార్మికుని కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లించాలి, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించి వీరి కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తాం. కనీసం ఆ పోలెక్కే వ్యక్తికి కనీసం హెల్మెట్ కూడా ఇవ్వకుండా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా మీరు చేస్తున్న దాష్టికర్ సేఫ్టీ బెల్ట్ కూడా లేదు, కనీస భద్రత కూడా లేదు. చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కార్మికులందరూ కూడా కన్నెర్ర చేస్తే ఈ ఎస్పీఎం యాజమాన్యం జేకే పేపర్ యాజమాన్యం ఏదైతే ఉందో వారు ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త, మీరు ఇటువంటి చర్యలకు మీరు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోతే మాత్రం మీరు ఇక్కడ కంపెనీ నడిపే పరిస్థితిలో ఉండరు. కనీసం లోకల్ కార్మికులకు ఎవరికి ఉపాధి కల్పించే పరిస్థితి మీరు ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులను తీసుకొచ్చి వారితో పనిచేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఉండే కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. కాబట్టి ఇవాళ క్వార్టర్ల పరిస్థితి చూడండి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎస్పీఎం కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం. కార్మికుని కుటుంబానికి తగు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పోరాటాన్ని మరో ఉధృతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము శక్తివంతం లేకుండా కృషి చేస్తాం. ఈ కార్మికుని కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లించాలి, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని మేము ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించి వీరి కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తాం. కనీసం ఆ పోలెక్కే వ్యక్తికి కనీసం హెల్మెట్ కూడా ఇవ్వకుండా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా మీరు చేస్తున్న దాష్టికర్ సేఫ్టీ బెల్ట్ కూడా లేదు, కనీస భద్రత కూడా లేదు. చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కార్మికులందరూ కూడా కన్నెర్ర చేస్తే ఈ ఎస్పీఎం యాజమాన్యం జేకే పేపర్ యాజమాన్యం ఏదైతే ఉందో వారు ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త, మీరు ఇటువంటి చర్యలకు మీరు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోతే మాత్రం మీరు ఇక్కడ కంపెనీ నడిపే పరిస్థితిలో ఉండరు. కనీసం లోకల్ కార్మికులకు ఎవరికి ఉపాధి కల్పించే పరిస్థితి ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులను తీసుకొచ్చి వారితో పనిచేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఉండే కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. కాబట్టి ఇవాళ క్వార్టర్ల పరిస్థితి చూడండి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎస్పీఎం కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం. కార్మికుని కుటుంబానికి తగు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్.